నార్సింగ్ మండల కేంద్రం శివాజీ చౌరస్తాలో సోనియాగాంధీ జన్మదినోత్సవాన్ని జరిపిన కాంగ్రెస్ నాయకులు. మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలోని శివాజీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినం డిసెంబర్ 9 పురస్కరించుకుని కేక్ కట్ చేసి అరటిపండ్లను పంచారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఈరోజు తెలంగాణ ఏర్పడడానికి సోనియాగాంధీ కారణమని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే కాంగ్రెస్ ఇచ్చిన భిక్ష అని అన్నారు. ఈ కార్యక్రమంలో నార్సింగ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జంగచర్ల గోవర్ధన్, నాయకులు కొండా స్వామి యాదవ్, ఆకుల శ్రీనివాస్ గౌడ్, ఆటో జానీ, శ్రీరామ్, భరత్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సోనియాగాంధీ గారి బర్త్డేను పురస్కరించుకొని నార్సింగ్ మండల కేంద్రంలో ఆమె బర్త్డే సందర్భంగా పేదలకు పనులు పంపిణీ చేసి కేక్ కట్ చేసి హిమాచల్ ప్రదేశ్ హిమాచల్లో కాంగ్రెస్ పార్టీ అధిక సంఖ్యలో సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సందర్భంగా సంతోషంగా వ్యక్తం చేస్తూ నార్సింగ్ మండల కేంద్రంలో మేము అందరికీ కూడా కృతజ్ఞత భావంతో కలిసి సంబరాలు చేసుకోవడం జరిగింది. మరి సోనియాగాంధీ గారు ఈ తెలంగాణ ప్రకటన రోజు, ఈరోజు తెలంగాణ ప్రకటన ఇచ్చిన రోజు కావున ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నాడంటే కేవలం తెలంగాణ సోనియాగాంధీ ప్రకటించడం వల్లనే ఇలా మన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డది. అందుకు మనం అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరిగింది. జై కాంగ్రెస్, జై మర్దిలాలి, సోనియాగాంధీ గారి నాయకత్వం, మర్దిలాలి, జై కాంగ్రెస్, జై.